இன்னும் சுத்துவாங்க సభాధ్యక్షులు సోదరుడు సుధాకర్ గారు వేదిక మీద ఉన్న అత్యున్నత మహారథులు మహిళా సోదరి మండలి రైతు సోదరులు దళిత జేఎస్సి అలాగే రైతు రైతు కూలి నాయకులందరూ కూడా పేరు పేరున विजय तो कूड़ी अभिनंदन पोराट स्फूर्ति न्यायानी धर्मा गेल डॉक्टर बी आर अंबेडकर गारु रासिना राज्यांग स्फूर्ति राज्यांगानी नेलपाडु न्यायस्थानम न्यायानी धर्मा कापाडिंदी पुस्तकाल चुक झांसी लक्ष्मीबाई आड़कूतर चूप्चा पोराट स्वतंत्र पोराटं तर्वाता अमरावती प्रजा राजधानी पोराट चरित्र पटल लिखी सुवर्णाक्षर रेप कटे अमरावती म्यूजियम लिखी रायपड़ताई पट मानसिक क्षोभ असभ्य पदच दुर्मार्गुल्नि तरिमि तरिमि भविष्यत्तुलो प्रजा जीवितंलो लेकुंडा चेस्तायि भूमुलु इच्चिन रैतुलु 29000 रैतु कुटुंबालु 34000 एकरालु रेंडु पंटलु मूडु पंटलु पंडे भूमुलु आ रोज चंद्रबाबु नायडु गारु मम्मल्नि अंदर्नि कूडा मी दग्गरिकि पंपिस्ते नारायण गारु पुल्लारावु गारितो नेनु कूडा वच्चानु इरिगेशन मंत्रिगा नाकु बाध्यत उंदि పక్కనే ఉన్నాను కరకట్టలు ఉన్నాయి కృష్ణా నదికి వరదలు ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతంలో మనం కూడా ఒకసారి ఎన్ని చూద్దామని నేను కూడా వచ్చాను ఆ డాక్యుమెంట్స్ ఇస్తా ఉన్నప్పుడు ఆడవాళ్ళ కళ్ళల్లో నేను నీళ్లుగా చూసింది ఆనంద బాష్పాలు అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తాను ఒక త్యాగంతో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం మనందరి పిల్లల భవిష్యత్తు కోసం మీరు త్యాగం చేస్తున్నారని స్ఫూర్తితో ఆ రోజు డాక్యుమెంట్స్ మీ దగ్గర నుంచి మావాడు తీసుకున్నారు అధికారులు బాబు గారితో కూడా మేము ఉన్నాం సార్ వాళ్ళు కళ్ళల్లో మాకు నీళ్లు కనబడలేదు ఆనంద బాష్పాలు కనబడ్డాయి మనం పెట్టే చట్టాలు బలంగా ఉండాలంటే ఆయన అప్పటికప్పుడు అందరి అధికారులను కూడా కూర్చోబెట్టి ఆనంద బాబు ఉన్నాడు శ్రావణ్ కుమార్ ఉన్నాడు अंदर कैबिनेट अंदर माटा बलम चट उ मन नम्मी मन प्रभुत् नम्मी माट मीद भूमि भविष्य एवरू मन कल ये चूप्चनी आक्ट बल्ला उजनरी उायक बलम चटा अमरावती प्रजा राजधानी काद्यम सीआरटीए चट रही धर्मा गेलिंचाई कापड़ा నేలపాడు భూములు ఇచ్చిన మహానుభావులు ఫస్ట్ ఆ భూమి ఇచ్చిన నేలపాడు కొమ్మినేని ఆదిలక్ష్మి గారు ఫస్ట్ డాక్యుమెంట్ కూడా డెవలప్ చేసి ప్లాట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆదిలక్ష్మి గారి చేతిలోనే పెట్టారు
ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటే 24 గంటలు దాటింది ఎంతవరకు ముఖ్యమంత్రి స్పందించాడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడా ఉంటే స్పందించో ఉంటే స్పందించో తాడేపల్లి రాజు ప్రసాదంలో కూర్చొని దీనికోసం ముఖ్యమంత్రి ఉండయా ఎందుకన్నా ఉందమ్మా బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో గుమ్మస్తా కాదు ఈ రాష్ట్రానికి ఫైనాన్స్ గుమ్మస్తా ముఖ్యమంత్రి కాకూడదు దాసోజీ కొట్టడం తప్పట్లో అందరూ వస్తారమ్మా ప్రపంచం మీ దగ్గరికి వస్తే కాబట్టి రాష్ట్రానికి అందరూ కూడా అమరావతి ప్రజారాజధాని తీర్పుని స్వాగతిస్తున్నారు అందరూ కూడా గర్వపడతా ఉన్నారు చూసి ఆనందపడతా ఉన్నారు ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలేకపోతున్నాడు ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడలేకపోతున్నాడు వాళ్ళకు సదుపాయాలు ఏర్పాటు చేయండి డెవలప్ చేసిన ప్లాట్లు కప్పు చెప్పండి ప్రజా రాజధాని అమరావతి కొనసాగుతుంది శాసనసభ అధికారం లేదు రాష్ట్ర విభజన చట్టం ద్వారా చట్టం ద్వారా వాళ్ళు ఏర్పాటు చేసిన కంపెనీ ద్వారా రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం చేసిన నిర్ణయం ప్రజా రాజధాని అమరావతి ఈ మూర్ఖ ప్రభుత్వం ఒక ఈర్షా ద్వేషాలతో వచ్చిన 151 సీట్ల అహంకారంతో మూర్ఖత్వంతో పక్క రాష్ట్రంలో తెచ్చుకున్న ఎన్నికల నిధులు లాగుచ్చితో 6500 కోట్లు ఖర్చు పెట్టాడమ్మా మొన్న ఎన్నికల్లో పై నుంచి పక్క నుంచి తెచ్చుకున్నాడు 3000 కోట్లు పైగా కాబట్టి వాళ్ళకి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచాలి కదా 3000 కోట్లు దానికి ల్యాండ్ బ్యాంక్ గైడ్ కావాలంటే ఆఫీస్ ఇక్కడ అమరావతి రాగానే సంప్రత్యేక విశ్వ కార్యక్రమం చేశాడు పచ్చింది మన ఉద్యమం ప్రారంభమైన రోజు అంతకుముందే కాపాడుకున్న రైతు ఒక్కసారి కక్కల మీద ఉండి కక్కలు కాపాడుకున్నారు ఆ కృష్ణమ్మ వరదని మన అమరావతిలోకి రప్పించి ఇది మునగ ప్రాంతం అని చెప్పాలని కేబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలు కరకట్ట కమలాసం కోసం అందరూ ప్రయత్నం చేశారు కానీ కృష్ణమ్మ తల్లి మార్గం మార్చిన ఆ తల్లి అర్జున తల్లి పోయింది ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేస్తూ శ్మశానం అన్నారు మళ్ళీ శ్మశానంలో రేట్ ఎంత పెట్టారు 17500 రూపాయలు ఓ శనివుడు వచ్చాడా పట్టుండ కాబట్టి
चपगल चाल सतोष का मन उद्योग निनाद आंध्रप्रदेश बिल अमरावती आंध्रप्रदेश बिल अमरावती अट्ला दर मन उद्यम नूट एन भाई तुम मंदिर अमरल वाल कुटाल मन अंदा उ कुटाल त्यागा मन गुर्तपेवाली सुमार मूड वेल एन वाई के मन मीदाई राज्य क्रिमिनल सीआरपीसी सो नाबल सी कटबड़ना मनमीद एस एस अट्रासीटी ऐक्ट एस सोदर मीद दूट नलब एस के आड़वा मीद दर पद्धल के पदना के इवन मेरी दिनपत्र मूड वेल एन नाब के वाई उद्यमा मूर्खुड़े तक मुख्यमंत्री असमर्थ चातगाने दम परपालन चेयट चातगाक परपालन चेयट चातगाक चतिकल पड़ा मोना उपाध्याय टीचर् दबके प्रभुत् इंको कन्नेमो सुब्रमण्यम अन्ना चीफ सेक्रेटरी डीजीपी अन्ना मुख्यमंत्री अने अन्ना पंपचे अटो मुख्यमंत्री बाध्यता रू कना रू क कनपेपर कनपूर कनपला मूड वेजल जडिमेंट अंतना मूड वेजल जडिमेंट अम्मा मंटोपा यायस्था दंटल तरबड़ी निबडी स्वेद चमट मे त्याग महोन्नत మనిషనే ప్రతివాడికి కళ్ళము నీళ్ళు మనిషనే ప్రతివాడికి ఆ మండుటండలో మీరు నిలబడే విధానం మీరు చేతులెత్తే న్యాయదేవతకు ప్రార్థించిన విధానం మనిషనే ప్రతి ఒక్కరూ కళ్ళము నీళ్ళు పెట్టుకున్నారు రాజ్యం చెప్పిన ప్రతి మాట తూచా తప్పకుండా న్యాయం ధర్మం मन पक्ष निबड़ी अभी मैं याबल प्रभुत् इधेसा सिग्राट मुख्यमंत्री की असल दृष्टि रईत चट प्रधानमंत्रे देशा रईता क्षमापण चे अंतना पुड़ अंतना तोप जगन रेडी प्रधानमंत्री कना तोप ना इनको केस कड़ता मैं पर्व अंतना गंपी चंपा लेते केस कड़ता बाबा कहना कल कदा बाबाई के सीबीआई आगद ईडी आगद ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది రాబోయే రోజుల్లో చాలా చాలా వాళ్ళ పని వాళ్ళ మూర్ఖత్వం వాళ్ళే చేసుకుంటారు కాలమే అన్ని సమాధానం చెప్తుంది ప్రజావేదిక విధ్వంసం అప్పుడే చెప్పాను జగన్ రెడ్డి కాలం బలీయమైంది కాలం శక్తివంతమైంది కాలం క్రూరమైంది ఈ టైం నిది మా టైం వస్తుందని చెప్పా వచ్చింది ప్రజా వేదిక అధ్యక్షుడు అందరూ అనుకున్నారు చంద్రబాబు నాయుడు ఆఫీస్ వాళ్ళు ఏమ అందరూ అనుకున్నారు ఆ చంద్రబాబు నాయుడు గారి ఆఫీసే కదా బాగుంటుంది అనుకున్నారు నానమ్మ చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ కాదు
ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయబోతున్నాడని ఎవరు ఊహించల ఎవరు ఊహించల ఎంత పైశాచికం ఉందో అంటే 10 కోట్లతో నిర్మాణం చేయబడ్డ ప్రజావేదిక ప్రజాడబ్బుతో కట్టబడిన ప్రజావేదిక కలెక్టర్లు ఎస్పీలు రెండు రోజులు బ్రహ్మాండంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని నిర్ణయాలు తీసుకొని దీని పాల్గొట్టేస్తానన్నాడు ఆ రోజే రాష్ట్రంలో జేసీబీ పరిపాలన స్టార్ట్ అయింది శుక్రవారం వస్తే ప్రొక్లైమ్లో జేసీబీలు పంపించాడు శనివారం కన్నా నాయకులందరినీ అర్ధరాత్రి కూడా జైల్లో పెట్టాడు ఆ విధంగా ఒక పైశాచిక పరిపాలన ఈ 34 నెలలుగా కొనసాగుతూ ఉంది ముగింపు తొందరలోనే వాళ్ళ ముగింపుని వాళ్ళే చేసుకుంటారు ఇవాళ ఏ విధంగా అయితే గాంధీ మార్గంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎక్కడ కూడా మన మీద లాఠీ పడింది తప్ప వాళ్ళ మీద లాఠీ పెట్టలేదు వాళ్ళ మీద కర్రైనా వాళ్ళ మీద రాయాలా లాఠీ కొట్టిన వాడికి అన్నం పెట్టిన చరిత్ర మనవాటి రైతులు మహిళలు లాఠీతో కొట్టిన పోలీసులకి అన్నం పెట్టారండి ఆశ్రయం ఇచ్చారు ముళ్ళకంపులు ముళ్ళకంచెలు పెట్టుకొని రాజధానికి వెళ్లే ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో జగన్ రెడ్డి కాకుండా ఇంకెవరు లేరు వాటివన్నీ కూడా కాలమే చెబుతుంది తప్పకుండా ఈ ఉద్యమాన్ని ఇదే విధంగా ప్రశాంతంగా ఆ బిల్డ్ అమరావతి ముందుకెళ్లే విధంగా మీ ఉద్యమం నిర్మాణ రూపంలో ముందుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున మా పార్టీ తరఫున మా అందరి తరఫున మీ అందరు కూడా పూర్తి మద్దతు సహకారం ఉంటుందని ఈ ఉద్యమంలో మేము కూడా ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి సెకను మీతో ఉండాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది ఇది మా బాధ్యత ఎందుకంటే మీరు నమ్మి భూములు ఇచ్చారు తుది వరకు మీతో సాగాల్సిన బాధ్యత మా మీద ఉంది ఆ విధంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై జగన్ ధన్యవాదాలండి ఇప్పుడు